డాక్టర్ గారు, పాలిండ్లు చిన్నవిగా ఉంటే బిడ్డకి పాలు తక్కువగా ఉంటాయా? లేదండి, పాలిండ్లు చిన్నవిగానా పెద్దవిగానా బిడ్డకి పాలు ఒకటేలాగా ఉంటాయి. ప్రతి స్త్రీలో పాలిండ్లు ఈ లాక్టిఫర్ ట్యూబుల్స్ అంటాం, అంటే పాలను ఉత్పత్తి చేసేటి ట్యూబులార్ గ్లాండ్స్, ట్యూబ్స్ లాగా ఉంటాయి మన గ్లాండ్స్. పాలిండ్లు పెద్దగా కనిపించడం అంతా ఎక్కడుందండి, దాంట్లో కొవ్వు బట్టి అంతే. కొవ్వు పాలని ఉత్పత్తి చేయవు కదా, పాలంతా కూడా దాంట్లో అంటే లాక్టిఫెరస్ ట్యూబుల్స్ అంటే పాల గ్రంథులు. ఆ గ్రంథులు ఏంటి, పొడుగ్గా ట్యూబుల్లా ఉంటాయి. అది పాలిండ్లు చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా ఎలా ఉన్నా సరే అవి 18 నుంచి 20 సంఖ్యలో ఉంటాయి. అవి మామూలుగా పాలు ఉత్పత్తి అవుతాయి. అంచేత ఫ్లాట్గా ఉన్న చెస్ట్ చూడడానికి ఫ్లాట్గా ఉన్నా సరే ఆమె పుట్టిన బిడ్డకి సఫిషియెంట్గా మిల్క్ ఉంటుంది. ఎందుకంటే పాలు దాంట్లో ఉన్న ట్యూబుల్స్ ఇలా ఉంటాయి. అంటే సైజు ఏమాత్రం దానికి కన్సర్న్ కాదు. సైజు చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా ఫ్లాట్గా ఉన్నా పాలు చక్కగా తయారవుతాయి, బిడ్డకి సఫిషియెంట్గా పాలు వస్తాయి. ఆ రకమైన భయం అవసరం లేదు. చూసారు కదండి, ఇవాళ సుఖజీవనం కార్యక్రమం మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానం లేని సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.